మేడం, నాది పేరు కిషోర్ దాస్. అబిట్స్ లో జ్యువెలరీ షాప్. మీ జ్యువెలరీ షాప్ లో ఏదైనా దొంగతనం జరిగిందా? లేదు మేడం, నాది మిస్సెస్ అబ్స్కాండ్ అయింది. కొంచెం డీటెయిల్ గా చెప్పండి. వారం రోజుల నుంచి నా భార్య కనిపించడం లేదు. మీ ఇద్దరికి ఏమైనా గొడవ జరిగిందా? లేదు మేడం. మీ రిలేషన్స్ ఎవరింటికైనా వెళ్ళిందేమో కనుక్కున్నారా? కనుక్కున్నాను. బంధువుల్ని, స్నేహితుల్ని అందరినీ ఎంక్వైరీ చేశాను, ఎక్కడా లేదు. అసలు నాకు చెప్పకుండా తనెక్కడికి వెళ్ళదు. రంగా. ఎస్ మేడం. ఈ కిషోర్ దాస్ గారి దగ్గర కంప్లైంట్ తీసుకోండి. మేడం, ఈ నెలలోనే 6 అమ్మాయిలు మిస్ అయ్యారు. వాట్? ఈ ఒక్క నెలలోనే 6 మిస్సింగ్ కేసులా? కిషోర్ దాస్ గారు, మీ వైఫ్ ఫోటో ఏమైనా తీసుకొచ్చారా? తెచ్చాను మేడం. నువ్వు కావాలి. నేను రెడీ. దానికి ఎంత టైం వేస్ట్ చేసావు? కమాన్, ఎంజాయ్. ఇక ఆలస్యం చేయడం అనవసరం సార్. ఇప్పుడు జరుగుతున్న చట్ట విరుద్ధ కార్యకలాపాలన్నింటిలో శంకర్ దాదాకి సంబంధం ఉంది. అతను అరెస్ట్ చేద్దాం సార్. అభి, సాక్ష్యం లేనిదే మనం ఏమీ చేయలేమని నీకు ఆల్రెడీ చెప్పాను. సాక్ష్యాలు ఉన్నాయి సార్. దొంగ నోట్ల కేసులో అరెస్ట్ అయిన వాళ్ళున్నారు, మరణాయుధాలు రవాణా చేస్తూ పట్టుబడిన వాళ్ళున్నారు, డ్రగ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ దొరికిపోయిన వాళ్ళున్నారు. వీళ్ళందరూ శంకర్ దాదా గురించి సాక్ష్యం చెప్తారు. వాళ్ళు చెప్తారా? చెప్పిస్తాను సార్. అప్పుడు వాడిని అరెస్ట్ చేయొచ్చుగా? చేయొచ్చు. కానీ వాడిని అరెస్ట్ చేశాక ఎంత ప్రెజర్ వస్తుందో, ఎన్ని ఆటంకాలు ఎదురవుతాయో, ఎన్ని గొడవలు జరుగుతాయో ఊహించావా? ఏమీ జరగవు సార్. ఎప్పుడో ఏదో జరుగుతుందని ఇప్పటి నుంచి ఆలోచిస్తూ బీపీ పెంచుకోవడం అనవసరం. దాదాని అరెస్ట్ చేస్తా. ప్లీజ్ గివ్ మీ పర్మిషన్. నో. ముందు దొరికిన వాళ్ళ చేత స్టేట్మెంట్ తీసుకో, అప్పుడు పర్మిషన్ గురించి ఆలోచిస్తా. వన్ షాట్ టూ బర్డ్స్. దెబ్బకు దయ్యం దిగొస్తుందంటారు. దాదాని దెబ్బ కొడితే గాని ఈ దెయ్యాలు దడుచుకొని నోళ్లు విప్పవు. మీరు పర్మిషన్ ఇస్తే గ్యాంగ్ తో సహా దాదా చాప్టర్ క్లోజ్ చేస్తా. ప్లీజ్ సార్. థ్యాంక్ యూ సార్. డేయ్, తప్పకోండి. డేయ్, ఆగరా. నేను మాట్లాడుతుందా? ఏసీపీ అభిరామ్, నువ్వు వస్తావని నాకు తెలుసు, కానీ ఇంత త్వరగా వస్తావు అనుకోలేదు. రా, భోంచేస్తూ మాట్లాడుకున్నాం. మిస్టర్ శంకర్ దాదా, నేను నీతో లంచ్ చేయడానికి రాలేదు, అరెస్ట్ చేయడానికి వచ్చాను. శంకర్ దాదాని అరెస్ట్ చేస్తావా? నేను పుట్టింది తెలంగాణలో అయినా రాయలసీమ కోస్తాలో కూడా నాకు అభిమానులు ఉన్నారు. పోయిన నెల కుకట్పల్లి బస్టాండ్లో మా కులపొడి కాలేవుడో తొక్కాడని 15 బస్సులు తగలబెట్టాను. అప్పుడు నన్ను అరెస్ట్ చేయలేదే. అమీర్పేటలో మా పోరగాలు ఒక అమ్మాయిని రేప్ చేశాడు. అదేమో పెద్ద పతివ్రతలా కేసు పెట్టింది. అంతే, దాని ఏరియా మొత్తం బూడిద చేశాడు. అప్పట్లోనూ నన్ను అరెస్ట్ చేయలేదే. మొన్న ఎలక్షన్లో ఎమ్మెల్యేగా నిలబడిన వాడిని, వాడితో పాటు 30 పైకి పంపించాను. అప్పట్లో మీ పోలీసులు నన్ను అరెస్ట్ చేయలేదు. రే ఏసీపీ, నేను నుంచుంటే పబ్లిక్ మీటింగ్, నడుస్తే ఊరేగింపు, పడుకుంటే టోటల్ గా స్టేటే బంద్. నువ్వేం చదువుకున్నావు? 9. మన రాష్ట్ర జనాభా ఎంతో తెలుసా? తెలీదు. మన దేశంలో ఎన్ని భాషలు మాట్లాడతారో తెలుసా? తెలీదు. ఎరా, ఈ దేశ చరిత్ర తెలియదు, పుట్టు పూర్వోత్తరాలు తెలియవు, సంస్కృతి సంప్రదాయాలు తెలియవు. నువ్వు నుంచుంటే పబ్లిక్ మీటింగ్, నడుస్తే ఊరేగింపు, పడుకుంటే బందా? మొయ్, ఈ ఇంటి చుట్టూ బందోబస్తుంది. నీ సెక్యూరిటీగా కూడా మా వాళ్లే ఉన్నారు. నువ్వు కదిలితే కాల్ చేయమని ఆర్డర్స్ పాస్ చేశాను. ఎంత ధైర్యం? ఏ నేరం కింద నన్ను అరెస్ట్ చేస్తావు? పోలీస్ పవర్స్ నీకు తెలియవనుకుంటారు. గూండా యాక్ట్ కింద ఎవరినైనా ఎప్పుడైనా ఎక్కడైనా అరెస్ట్ చేయొచ్చు. నిన్ను అరెస్ట్ చేయడానికి వారెంట్ తో సహా వచ్చారు. నిన్ను కుక్కను కొట్టినట్టు కొట్టి సంఖ్యలు వేసి నడి రోడ్లో నడిపించుకుంటూ తీసుకెళ్తాను. ఏసీపీ, నువ్వు నన్నేం చేయలేవురా. ఇప్పుడు జరిగిందంతా నేను నా పబ్లిసిటీకి వాడుకుంటాను. నీకు శంకర్గిరి మాన్యాలు పట్టిస్తాను. దాదా, నువ్వు ఆల్ఖైదా ఏజెంటువని
పూర్తి ఆధారాలు మా దగ్గరున్నాయి. కమన్ మూవ్.